ఎవడు చేస్తాడు చెప్పండి? ఫ్యాక్టరీలోంచి ఇస్తాడా, ఇంట్లోంచి ఇస్తాడా? ఎవరు ఇవ్వరు. మనం అందరం కట్టిన డబ్బుల్లోంచి ఇస్తారు. కుక్క ఎవరి బ్లడ్ తాగింది ఇందాక? దాని బ్లడ్డే కదా. కానీ ఏమనుకుంటుంది అది? ఆహా, ఏ గురించి అనుకుంటుంది. మనము కూడా మన బ్లడ్డే తాగుతూ వాళ్ళేదో వాళ్ళ నాయన సొమ్ము ఇచ్చారు అనుకుంటూ మన మనం మోసం చేసుకుంటూ మన పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకుంటూ మనకి లీడర్షిప్ క్వాలిటీ లేకుండా వాడెవడో వచ్చేసి బాగు చేసేయాలి అంతే. మనం ముందుకు రా, నాకు భయం, నా వల్ల కాదు. ఏ నువ్వు ఎందుకు లీడర్ అవ్వో, నువ్వు ఎందుకు మాట్లాడవో, ఇది మాట ఎందుకు? కానీ చిత్తూరు జిల్లా అంటే 20 ఏళ్ల క్రితం పాతికేళ్ళనాడు ఆవులు చాలా ఫేమస్. ఇప్పుడు ఆవులే లేవు, అన్ని పందులే. అదే అట్ట ఉండాలి కదా ఆవులు అంటావేమో. అట్ట ఆవులు అంటారా ఏం చెప్పండి? మా చిన్నప్పుడు స్కూల్లో ఏం చదువుకున్నావు? ఆవు అబ్బా నన్ను దీంతో అనిపించమ్మా, దీంతో అనిపించుందా? ఇదేమంటారు? ఎవడంటారా దీని కూర వంకర? ఎందుకని దీని బతుకు శంకర, అర్థం చేసుకోరా శంకర. అయినా నేను చెప్పారా కంకర? ఇక్కడ షుగర్ అడిగితే బాగుంది. ఎందుకని చిన్న 10 ఏళ్ళ పిల్లలు షుగర్ వచ్చేద్దే, 13 ఏళ్ళ పాప హార్ట్ అటాక్తో చచ్చిపోద్దే, 4 ఏళ్ళ పిల్లగాడు కళ్ళజోడు పెట్టారా? ఏం కారణం ఆయన మనకి? ఎప్పుడన్నా పళ్ళు చూపించుకోవడానికి తిరుపతిలో హాస్పిటల్ పోతామా? పోతే పిల్లకాయలే. ఎందుకని? వాళ్ళకి తినిపించేవి తప్పుడు తిళ్ళు, పొద్దున్నే స్వీట్ పొట స్వీట్ కొలిగేవి. ఇంకేమి చెప్పు. అందుకని మన ఒళ్ళు బాగుండాలా, మన ఇల్లు బాగుండాలా, మన పళ్ళు బాగుండాలా, మన దిల్లు బాగుండాలా. పళ్ళు బాగుండాలంటే ఇక మన శివప్ప గారి మరి బుగ్గడతో బుగ్గడ్డవాడు లేదు, వేపవాడు లేదు, ముగ్గువాడు డబ్బులు ఖర్చు ఉన్నదో ఆరోగ్యం. మరి దిల్లు బాగుండాలంటే, దిల్లు బాగుండాలంటే దానికి కూడా ఏమైనా పెట్టాలి కదా. పొట్టకి పెడతాం కదా, పొట్టకైతే పెడతాం. ఏం పెడతాం పొట్టి? అది వచ్చిందిరా తెచ్చారా? దానికి మనిషి చేసిన అక్రమ ప్రయోగాన్ని పుట్టిన అక్రమ సంతానం. అడవిలో ఎక్కడో అమెజాన్ అడవిలోనే ఎక్కడో ఒక జంతు, క్రూర జంతు కానీ అది క్షీరం అని పాలిస్తుంది. దాన్ని ఆవు సంక్రమం చేసి పుట్టించాడు. ఎక్కువ పాలు వచ్చేసి ఏం సాధించావు నువ్వు? మనకు శాంతి లేదు. నువ్వు సంపాదించిన డబ్బులేమో ఎయిమ్స్లోనో నిమ్స్లోనో స్విమ్స్లోనో ఖర్చు పెడతావు. దేనికి నువ్వు చిన్నప్పుడు చదువుకోలే? గంగిగోపాలు అన్నే చెప్పినాను మంచిగా ఎందుకు చెప్తున్నానంటే పల్లె ఉండికాయలు పల్లెని పాడైపోతే వేసుకుంటా పాడైపోతుంది. చెప్పి బాధగా ఉంటుంది, చెప్పబోతే ఉండలేక చెప్పేది. ఆళ్ళగడ్డ దగ్గర ఒక పల్లెటూరు వెళ్ళాను. అక్కడ ఒక పెద్ద గుడి ఉంది, ఊరి పేరు మర్చిపోయాను. అక్కడ ఒక ఎర్రగొట్టుకుంది, ఆ పక్క లోపలికి వస్తుంది ఊరు. ఒకరింటికి వెళ్తే ఎప్పుడు 2016 అప్పుడే ఎంతమంది పిల్లకాయలంటే ఇద్దరు అబ్బాయిలు
ఏదో వ్యాపారం అది ఇది చెప్పారు. పెళ్ళిళ్ళు అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అంటే శెట్టి గారు వాళ్ళ వ్యాపారం ఉంది ఊళ్ళో, అన్నీ ఉన్నాయి, బిల్డింగ్ ఉంది, పైన అంతస్తు ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లలు రాదు. ఎందుకు రాదు? నేను సిటీలో మొగుడినే పెళ్లి చేసుకుంటా, బాగా ఫ్యాక్టరీ పొగ అంతా పీలిస్తూ ఇరికిరి గదుల్లో. ఇక్కడ ఏమన్నా కరువు ఉందా? ఈ గాలి పొద్దున్న లేచి మోహన్ వాళ్ళ ఇంటి మేడ మీదకి పోయి నేను అక్కడే కూర్చుని మేడ మీద కిందే కూర్చున్నాను, కూర్చి తెచ్చిపెట్టినా కూడా నా గోడకు దారపడి బోల్డ్ చదువుకుని భజన చేసుకుని తిరుగుబావే చదువుకుని వాళ్ళ వదిలి స్వామి కూర్చుంది, నేను మౌనం కాబట్టి చక్క ఆదిత్యం చదువుకుని ఆ గాలి పీలుస్తూ ప్రకృతి. మనం ఏమో ఎక్కడికో పరిగెట్టేస్తుంటాం. ఒంటె తెలుసా? ఒంటె ఒంటె క్యాక్టస్ అని ఉంటుంది. క్యాక్టస్ అంటే బ్రహ్మజీవుడా, మొల్లజీవుడా, ఏమన్నా మొల్లజీవుడు తెలుసుగా, దాన్ని అని గురికాయ గురికెత్తే ముళ్ళని దాన్ని గుచ్చిపోతాడు. ఏమొస్తుంది? అదే ఒక మొక్క సేవిస్తుంది, దాన్ని పెట్టేది దానికి ఇవాళ చాలా మంచి బుద్ధి జరిగింది అని పడుకుంటున్నాయి. అంతే, ఒక నెల రెండు నెలలు దానికి ఇంకా ఇంకేం తినలేదు, ఉండదు, రోజంతా ఉండేది. నిన్న రాత్రి ఒక వీడియో చూసా, దుప్పులు ఉంటాయి కదా మన తిరుమలలో కూడా కనబడతా ఉంటాయి, ఈ దుప్పులు కొట్టేసుకున్నాయి, కొట్టుకుని ఎన్నాళ్ళయిందో నిలబడి ఉంది ఒక దుప్పి, దాని కొమ్ములకి అతుక్కుపోయి ఇంకొక దుప్పి కుళ్ళిపోయింది. బాడీ అలా ఉంది నాన్న, కుళ్ళిపోయి చచ్చిపోయింది, దాని ఎముకలు బయటకు వచ్చింది. ఎవరో పుణ్యాత్ముడు చూసి ఏదో మిషన్తో దాన్ని పోసారు. దాని కొమ్ములు ఎందుకు తిరుగుకున్నాయి చెప్పండి? ఏమండి? తమగా ఉంటుంది కదా, ఇది దుప్పి తగ్గుకునేది అనమాట. ఇంకో తాగి అంతేనండి, అంతేనా? పొట్లాడి పోవడం వల్ల ఏమైంది? సాగు వచ్చింది కదా. అందుకని మనం ఇక్కడికి పొట్లాడుకోవడానికి పుట్టలేదు, భగవంతుడిని పట్టుకోవడానికి పుట్టాం. అన్నమయ్య మాట ఎన్నో విని ఉంటాం, సినిమా చూస్తుంటాం కదా. అన్నమయ్య కొండ మీద చూస్తే వాడు లోపలికి రానివ్వండి అంటాడు, ఇది నాగుడు అంటాడు, గొడవ పెట్టుకుంటాడు కదా. తర్వాత మళ్ళీ స్వామివారు బోల్డ్ దర్శనాలు, బోల్డ్ ప్రదర్శనాలు, బోల్డ్ ప్రదర్శనాలు, సుదర్శనాలు కూడా ఇచ్చేస్తాడు. అవునా? అది పేరేంటి రాజు గారు అని బంధిస్తాడే మోహన్ బాబు పాత్ర. సాల్వ నరసింహ మూపుతేనా? ఆయనే ఆయనే సాధు. మనం ఈ రోజున అన్నమయ్య పాటలు పాడుకుంటున్నాం, వింటున్నాం. ఆ పుణ్యం అంతా సాల్వ నరసింహ మూపుకి వెళ్తుంది. ఎందుకని చెప్పండి కదా, అన్నమయ్య పాడేడు అవి తాజాకుల మీద రాస్తే నీచుడు కాల్చేశారు. తిరుపతిలో ఇప్పటికీ గోలిదాసం కూడా ఎడకాల ఉంటాయి కొన్ని. ఒక్కొక్క రాగి రేపు 10 కేజీలు, 12 కేజీలు, 8 కేజీలు, అలా ఎన్నో కీర్తనలు రాయించారు. ఆ కీర్తనలో ఒకటైనా మనం పాడుకుంటే, వింటే, అర్థం చేసుకుంటే మన జీవితం సఫలం సార్థకం అవుతుంది. లేకపోతే ఏముంది? పుడతాం, చస్తాం. మనకు అసలే తెలివితేటలు ఎక్కువ కదా. నలుగురు గురువుగారి శిష్యులు విద్య అయిపోయింది, ఊరు వెళ్తారు, పూర్వం నడిచి వెళ్ళాలి కదా, అలా అడవి నుంచి నడిచిపోతా ఉన్నారు. ఇందులో ఒక నుండి దానిలో చచ్చిన సింహాన్ని చూశాడు కళ్యాణం. రైట్, దాన్ని నేను బతికిస్తా అన్నాడు. ఎట్లా అన్నాడు? నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నాను. అయితే రెండో అన్నాడు, అయితే నేను దాన్ని ఎముకలన్నీ సర్దుతా అన్నాడు.
సతీశుడు. ఇంకోటి దానికి మాంసం వచ్చేలా చేస్తానన్నాడు చేసేసాడు. ఇంకోటి దానికి పైన చేప వచ్చేలా చేస్తానన్నాడు చేసేసాడు. ఏం మిగిలింది? ప్రాణం పోయడం. ప్రాణం పోయాడు మంత్రం చెప్తాడు. వాళ్ళు ముగ్గురు వద్దురా 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 అన్నారు. ఏ మీ విద్య మీరు చూపించారు, నా విద్య నేనే చూపిస్తా. అది చెక్కి తీసేదా ఇది చూపించేసాడు. తర్వాత వెళ్ళిపోయింది దాని లోపలికి. దాన్ని పుట్టించాడు. ఈడు పుట్టుగా సమాప్తం చేసుకోండి. అలాంటి ప్రయోగాలు చేయకూడదు. 10 మందికి ఉపకారం ఉండే ప్రయోగాలు చేయాలి. మీరు బ్యాంకులో ఇస్కాన్ చూసుంటారు, దగ్గరే కాదు 2 గంటలు 3 గంటలు. ఎన్ని లక్షల కోట్ల మందికి అన్నదానం జరుగుతుంది. దీన్ని ఎవరైతే ప్రారంభించారో ఆయన పేరు మధు పండిట్ దాస్. ఆయన కేరళ అది కానీ ఇస్కాన్లో చేరి భక్తులైపోయి ఆయన పిల్లలు లేదు తెలుసా? 2 లక్షల కోట్ల మందికి అన్నం పెట్టి ఆయన పిల్లలు లేదు. మరి ఎంతమందిని పోషిస్తున్నాడు? దాదాపు ఈ దేశంలో వేరే దేశాల్లో ఆయన అండంలో 50-60 టెంపుల్స్ ఉంటాయి. రోజు కనీసం ఈయనపక్షం 20-25 లక్షల మంది అన్నం తింటారు. నాతోళ్ళు అయితే చేపతీలు తింటారు. అది కదా ప్రయోజనం అంటే. నువ్వు ఉన్నా లేకపోయా అందుకని మన మనం బాగు చేసుకోవాలా, ఇతరులకి ఉపకారం చేయాలి. ఇప్పుడు ఉపకారం చేయకూడదు, వాళ్ళు అపకారం చేయాలి. దేశం ఎప్పుడు బాగుపడినట్టు అని ఎవరు అడిగారు? ఎప్పుడు బాగుపడినట్టు అంటే రైల్లో బాత్రూంలో మగ్గులు ఉంటే వాటికి గొలుసు వేయనప్పుడు అని రాసింది. బాత్రూంలో రైల్లో రైలు బాత్రూంలో ఉండే మగ్గుకి గొలుసు ఎందుకు వేశారు? ఏం కాదు, అదే ఎత్తుపోతా దుప్పట్లో రగ్గులు మగ్గులు ప్రతి సంవత్సరం దాదాపు 3 కోట్ల 4 కోట్ల వేసరికి రగ్గులు అయ్యి ఉంటాయి. ఏసీలో ప్రయాణం చేసేవాడు అలా ఓసి పని చేయించా. క్యాష్ పెరిగింది, క్యారెక్టర్ పెరగలేదు. పూర్వకాలం ఏం చెప్పేవారు? పళ్ళు సొమ్ము, ఇప్పుడు పాయసం వండింది. నువ్వు ఆలోచించండి, ఎవడైనా ఓటు అమ్ముకుంటున్నాడంటే అర్థమేంటి? క్యారెక్టర్ లేదనే కదా. అది ఇచ్చాడు నేను తీసుకున్నానంటావా? విషం కూడా ఇస్తాడు ఫ్రీగా తగ్గుతావా? అందుకని మన శరీర ఆరోగ్యం బాగా చూసుకోవాలి, మన యొక్క మానసిక ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి, మన సామాజిక ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి. అందుకే చూడ రాజకీయ గుళ్ళో శివాడిక ఓ పాట పాడించారు. మీరు పాడతారు, మీ పేరు బాలాజీ. ఎందుకంటే ఈ పాట మీరు కానీ సాంగ్స్ బాగా పాడతారు. నేను లాస్ట్ టైం ప్రొఫెసర్లో మిమ్మల్ని కలిసాను. ప్రజలు బృందం ఉన్నారు, సాంగ్స్ బాగా పాడితే మేము అయ్యో కాదు మరి పాడతాను అల్లు కూడా వెళ్ళి వచ్చేవే ఎందుకో ఉందని అంతే. అంటే ఏ పాట పాడారు అంటే చాలా బాగుంది అనమాట ఆ సాంగ్. కొంచెం గుర్తు చేసే పాట ఇప్పుడు ఆలోచించలే. ఇప్పుడు ఒకటి పాడే ఎలాగ మా బాలాజీ ఉన్నాడు మళ్ళీ పాడదాం సంతోషం. వెతకపోయింది కదా అది గుర్తు ఎంత పోతుందని అంతే పాడుతున్నారు.